హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరుకుండం. నేను మీ ప్రసాద్. నేషనల్ మీడియాని షేక్ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విషయం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ ఆయనకి రాజకీయాలు రావు, ఆయన పార్టీ పెట్టి ఏం చేస్తాడు, మరి ఆయన ఏం సాధిస్తాడు అని చెప్పేసి చాలామంది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి విమర్శలు చేశారు. మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ జాతీయ స్థాయిలో అమాంతంగా ఆయన క్రేజ్ పెరిగింది అంటే, ఆయన యొక్క ప్రణాళిక వ్యూహాలు ఏ విధంగా ఉంటాయి అనేది సాధారణంగా ఉన్న వాళ్ళకైతే అర్థం కావు. సో అయితే ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏదైతే తిరుమల శ్రీవారి ప్రసాదంకు సంబంధించిన అంశం తెరపైకి వచ్చిందో, సో ఇక అప్పటి నుంచి కూడా అన్నీ తానే భుజాన వేసుకుని సనాతన ధర్మం అనే విషయాన్ని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లారు. కాస్త కోస్త కాదండి, చాలా బలంగా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాట్లాడుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మిగిలిన రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళు తీసుకున్న స్టాండ్లు వేరు, పవన్ కళ్యాణ్ గారు ఒకరే తీసుకున్న విధానం వేరు. అదేంటో ఒకసారి మనం క్లుప్తంగా చర్చించుకుందాం. దానికంటే ముందుగా పవన్ కళ్యాణ్ గారు నేషనల్ మీడియాని షేక్ చేస్తున్న దానిపైన, అలాగే ఏదైతే సనాతన ధర్మం ఆయన తీసుకున్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇటీవల ఒక దీక్ష చేపట్టి ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పేసి దాని తర్వాత తిరుమల వెళ్ళటం, ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు చాలా ఉన్నాయి. ఏంటి అంటే, ఆయన ఒక హిందూ కానీ ఒక క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్న, ఆ మతాన్ని కూడా ఎంత గౌరవం ఇవ్వాలో, ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో ఆ ప్రాధాన్యత ఇస్తూనే తన హిందూతత్వాన్ని కూడా ఎక్కడా కూడా తగ్గకుండా దాన్ని బలోపేతం చేసుకుంటూ ఉన్నారు. ప్రధానంగా తన బిడ్డ చిన్న కుమార్తె, మరి తను ఒక క్రిస్టియన్ అయినా కానీ తిరుమల తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఆయన డిప్యూటీ సీఎం అని వేరే వేరే అని చేయకుండా డిక్లరేషన్ పైన కూడా తన కూతురుతో సంతకం పెట్టించి సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టి ఒక క్రిస్టియానిటీకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో ప్రాధాన్యత ఇస్తూనే అలాగే ఈ నిబంధనలు ఎక్కడా కూడా ఉల్లంఘించకుండా చేస్తున్నారు. కానీ మరి కొంతమంది నాయకులు విమర్శిస్తూ ఉన్నారు కదా, అందులో ప్రధానంగా ప్రకాష్ రాజ్. మరి ఆయన నాస్తికుడో ఏంటో ఎవరికో మరి అది మీకే తెలియాలి. సో ఆయన పదే పదే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడితే ఏంటి అంటే, జస్ట్ ఆస్కింగ్ అంటూ కొంచెం రెచ్చగొట్టే ధోరణి. అదేమిటి అంటే, నేను షూటింగ్లో ఉన్నాను, నేను పెట్టిన ట్వీట్ మరొకసారి చదవండి, ఆ తర్వాత నేను ప్రతిదానికి సమాధానం చెప్తాను అని చెప్పేసి ఆయన. అట్లాగే ఏదైతే తమిళనాడుకి సంబంధించి ఉదయనిధి స్టాలిన్, ఆయన ఒక సీఎం కొడుకు అనుకోండి, ఆయన ఏం మాట్లాడుతూ ఉంటారు సనాతన ధర్మం గురించి కావచ్చు, లేకపోతే కొంచెం క్రిటిసైజ్ చేసి మాట్లాడతాం, అది ఎంత బాధాకరమైన అంశాలండి. ఒక మతానికి సంబంధించి కించపరిచేలాగా రాముడు దేవుడు కాదు అని చెప్పేసి, అంటే ఉదయనిధి స్టాలిన్ కాదు, తమిళనాడులోనే ఇట్లాంటి వ్యాఖ్యలన్నీ కూడా రావటం. సో మీరు అంటే వీళ్ళు విధానం ఏంటి, ఏదైనా ఒక సైడ్ మాత్రమే వెళ్ళిపోయి చూసుకుంటే ఎలాగా, అందరినీ గౌరవించాలి, అన్ని ఆచారాలు పాటించాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి కదా పరస్పరం. మరి అట్లాంటివి లేకుండా లేనిపోయిన విభేదాలు అల్లకల్లోలు సృష్టించడానికి గల కారణాలు ఇవే అయ్యి ఉంటాయిగా. సో అట్లాగే మరొక రాజకీయ నాయకులు, అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఏం మాట్లాడుకొచ్చారు, దళితులను కూడా రానివ్వరా, అంత చిన్నచూపు చూస్తారా, అసలు దళితులు అనే పదం వాడటానికి అక్కడ ఏమైనా ఆస్కారం ఉందా, అసలు స్పేస్ ఉందా, లేదు కదా. మరి అటువంటి చోట దళితులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తెరపైకి తీసుకురావడానికి గల కారణం ఏంటి, అసలు ఏమన్నా సంబంధం ఉందా. అఫ్కోర్స్ తనకుంటే ఓట్ బ్యాంక్ ఉండవచ్చు, కానీ ఇక్కడ దళితులను రానియమని చెప్పేసి ఎక్కడ తిరుమలలో చెప్పలేదే, నా పరిస్థితి ఎలాగుంటే దళితుల పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పేసి అసలు ఏ విధంగా వాటిని అక్కడ ఉపయోగిస్తారు అనేది కూడా చాలా వైరల్ అయింది. సో వీటన్నిటితో పాటుగా ఇప్పుడు నేషనల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి గురించి, సనాతన ధర్మం గురించి ఏ విధంగా చర్చలు జరుగుతున్నాయి అనేది ప్రధానంగా రాహుల్ శివశంకర్, ఆయన సీనియర్ మోస్ట్ జర్నలిస్టు న్యూస్ 18లో, ఆయన అట్లాగే అర్ణబ్ గోస్వామి రిపబ్లిక్ ఛానల్లో, నావిక తను టైమ్స్ నో ఛానల్లో, ఈ విధంగా నేషనల్ మీడియాస్ అన్నీ కూడా షేక్ చేస్తాం. సో వాటితో పాటుగా ఆయన తమిళ మీడియాతో మాట్లాడేటప్పుడు తమిళ భాషలో, అలాగే కన్నడ మీడియాతో మాట్లాడేటప్పుడు కన్నడ భాషలో, ఆ తర్వాత నార్త్ ఇండియా వాళ్ళతో మాట్లాడేటప్పుడు హిందీలో, ఇక ఇంగ్లీష్ అంటారా అనర్గళంగా మాట్లాడగలగరు. సో ఈ విధంగా ఏ భాష వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ భాషలో మాట్లాడతాం అంటే, మరి జాతీయ స్థాయి నాయకుల్లో ఉండవలసిన క్వాలిటీస్ ఇవే కదా. అట్లాగే ప్రజలందరికీ కూడా దగ్గరయ్యేలాగా ఇప్పుడు నేషనల్ లీడర్గా అవతరించబోతున్నారా పవన్ కళ్యాణ్ గారు అంటే ఖచ్చితంగా అన్నట్లుగానే ఉంది. అదేవిధంగా ఒకప్పుడు నరేంద్ర మోదీ గారు ఉండేవాళ్ళు, ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చేవారు, ఆ తర్వాత ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారి కంటే కూడా ఎక్కువగా, ఎందుకంటే
సనాతన ధర్మం అనే దాన్ని ఒక రిప్రజెంటేషన్, ఒక ఐకాన్గా మిగిలింది పవన్ కళ్యాణ్ గారే. అయినా కానీ ఎక్కడ కూడా ఇతర మతస్థుల్ని మాత్రం కించపరిచేలాగో, తక్కువ చేసేలాగో ఆయన ఎక్కడ చూడట్లా. మరి ముస్లిం సోదరులు కూడా ఎంతోమంది ఈ తిరుమల శ్రీవారి ప్రసాదం పైన అనేక రకాలుగా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు. మనం చాలా ఛానల్లో డిబేట్లో చూస్తూనే ఉన్నాం. సో ఆ విధంగా అంటే ఒకరి పట్ల ఒకరి గౌరవాన్ని ఏ విధంగా ఇచ్చిపుచ్చుకుంటున్నారు. సో ఆ గౌరవాన్ని ఎక్కడ కూడా భంగం కలిగేలాగా చూడకూడదు అని అని చెప్పేసే కదా పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకున్నది. సో ఈ విధంగా ఇప్పుడు ఆయన నేషనల్ మీడియాలోనే ఈ విధంగా వార్తలు, కథనాలు, కథాంశాలు ఏ విధంగా వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారి గురించి. సో అంటే ఫ్యూచర్లో ఆయన జాతీయ స్థాయి నాయకుడు కాబోతున్నారు అనడానికి ఇదే నిదర్శనం కాబోతుందా? ఇది ఖచ్చితంగా ఆలోచించవలసిన అంశం. అదే విధానంలో ఆయన ప్రధానంగా తీసుకుంటున్న ఎజెండా ఏంటండి? ఆయన కావాల్సింది మతాలు కులాలు కాదు, ఇండియన్, ఒక భారతీయుడిగా అందరూ కలిసి ఉండాలి, అన్ని మతాలు కలిసి ఉండడమే మన దేశం యొక్క గొప్పతనం. సో అటువంటి దాన్ని ఎక్కడ కూడా ఆయన ప్రధానంగా భారతీయుడిగానే చూస్తూ వస్తున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు 2024 మొన్న ఎన్నికలకు ముందు ఆయన ఏదైతే పొత్తులోకి వెళ్ళినప్పుడు 21 సీట్లు తీసుకున్నప్పుడు చాలామంది పెదవి విరిచారు. అంతెందుకు, పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ఉండేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారితో పాటు నడిచెళ్లే వాళ్ళు కూడా అదేంటి 21 సీట్లు ఏంటి అని అన్నారు. మరి అదే పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన తర్వాత, లేదు పవన్ కళ్యాణ్ గారు సూపరు అని చెప్పేసి అన్నారు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, మన ఛానల్లో నేనే చాలా వీడియోస్ చేశాను. పవన్ కళ్యాణ్ గారు ఒక లైన్ తీసుకున్నప్పుడు ఆ లైన్ ప్రకారంగా నడుచుకునే వాళ్ళే నిజమైన జన సైనికులు అని చెప్పేసి పలు సందర్భాల్లో మాట్లాడాము. దానికి కట్టుబడి చాలామంది ఉన్నారు, ఇంకొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వ్యతిరేకించిన వాళ్ళు తీరా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నిజంగానే పవన్ కళ్యాణ్ గారే సూపరు, పవన్ కళ్యాణ్ గారు సూపరు అన్నారు. సో అదే విధానంలో సనాతన ధర్మం కూడా ఆయన ఆ యొక్క స్టాండ్ తీసుకున్న సమయంలో కొంతమంది అదేంటి పవన్ కళ్యాణ్ గారేంటి, ఆయన విధానాలేంటి, మరి అటువంటి ఆయన ఇట్లాంటిది ఎట్లా తీసుకుంటారని చెప్పేసి మరికొంతమంది కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెట్టేలాగా, వాటన్నిటిని బ్రేక్ చేసేలాగా పవన్ కళ్యాణ్ గారి గురించి నేషనల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయనంటే మరి చూడండి. సో దేశవ్యాప్తంగా ఆయన క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది కదా. సో ఇటువంటి నాయకుడు కదా కావాల్సింది. ఎందుకంటే ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు, ఎవరైనా సరే ఏ నాయకుడైనా రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఎట్లా చూస్తారు అని అంటే, కొంతమంది కొన్ని పర్టికులర్ సెగ్మెంట్ వాళ్ళని మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి తరుణంలో ఇప్పుడు వారు కాదు వీరు కాదు ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఎవరి గౌరవానికి కూడా ఇబ్బంది కలిగేలాగా లేకుండా చూసుకుంటూ ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు కనుక మీరు గమనించినట్లయితే తమిళనాడులో వీళ్ళు ఇప్పుడు జయలలిత గారు ఉన్నప్పుడు ఒక తరహా రాజకీయం ఉండేది, జయలలిత గారు అందరికీ ప్రాధాన్యతను ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత, ఇప్పుడు స్టాలిన్ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఒక సైడ్ తీసేసుకుంటున్నారు. ఒక పార్టీ నేతగా ఉన్నప్పుడు లేదా ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ప్రధానంగా అన్ని కేటగిరీ వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి, ఏ ఒక్కరి కోసమో ఏ ఒక్క ఇది కోసమో చేయకూడదు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారాన్ని అనుభవించారు, అనుభవించిన సమయంలో ఆయన తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టుంటే ఖచ్చితంగా హిందూ మతాన్ని గౌరవించినట్లు ఉంటుంది, ఆ నిబంధనలన్నీ కూడా అతిక్రమించకుండా ఉన్నట్లుండేది. అప్పుడు ఆయన పైన కూడా చాలామంది గౌరవం పెరిగేది. కానీ ఆయనేమో నేను క్రిస్టియానిటీని ఫాలో అవుతాను, ఫాలో అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం ఇతర మతాలను కూడా గౌరవించుకోవాలి కదా. మరి డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు అని అంటే దాని అర్థం ఏంటండి? ఖచ్చితంగా ఆ యొక్క మతాన్ని గౌరవించినట్లా కాదా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. సో ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన అంశం, ఇదేదో నేను చెప్పేదో ఇంకొకరు చెప్పేదో కాదు. ప్రజలు, మెజారిటీ ప్రజలు ఏం ఆలోచిస్తారు, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎవరికి మద్దతు తెలుపుతారు, దానిని బట్టే మంచి చెడు అనేది ఉంటుంది. సో అలా కాకుండా ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేసుకుంటే, ప్రధానంగా ఏంటి అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక వర్గానికో ఒక మతానికో కాదు కదా, అందరి మతాలకు, అన్ని మతాలకి, ప్రజలందరికీ ఆయన ప్రతినిధి. మరి అటువంటప్పుడు అందరినీ గౌరవించవలసిన బాధ్యత, అన్ని మతాలను కూడా అభిమానించవలసిన బాధ్యత ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ మనం ప్రధానంగా గమనించవలసిన అంశాలు ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారండి? ఒక్క సీటు కూడా లేదు ఆయనకి. 2019 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక సీటు గెలిస్తే ఆ సీటు కాస్త అప్పుడు అధికార పార్టీ వైపు వెళ్ళిపోయింది. అక్కడి నుంచి జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఇవాళ ఈ స్థాయికి వచ్చి, సో జాతీయ స్థాయిలో ఆయన ఈ విధానంగా ఎదిగారు అని అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. మరి చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఎత్తు ఎంత ఎత్తు ఎదుగుతారు ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నేషనల్ మీడియాని షేక్ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్నదానిపైన ఆయన క్రేజ్ అమాంతంగా పెరిగిందా అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.